నమస్కారం సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రజల అర్జీలకు సత్వరమే పరిష్కార మార్గాన్ని చూపేలా చర్యలు చేపట్టాలి. స్పందన కార్యక్రమంలో అధికారులకు జిల్లా కలెక్టర్ విజయ రామరాజు ఆదేశం. చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ వారు దేశం గర్వించేలా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయం. ఉపాధ్యాయుల దినోత్సవంలో నగర మేయర్ సురేష్ బాబు వెల్లడి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వానికి ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకుల వినతి. స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు పరిష్కారం వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ రామరాజు అధికారులను ఆదేశించారు. ఈరోజు కడప కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటేష్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, స్పెషల్ కలెక్టర్ రామ్మోహన్, అనుడావీసి శ్రీలక్ష్మిలు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, పారదర్శకంగా అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ప్రజలు కూడా పాటించేలా చూడాలన్నారు. అనంతరం వారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రౌండ్ వాటర్ డైరెక్టర్ మురళి, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు, ఎల్డీఎం దుర్గాప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, హౌసింగ్ పీడి కృష్ణయ్య తదితర అధికారులు పాల్గొన్నారు. చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ వారు దేశం గర్వించేలా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయమని నగర మేయర్ సురేష్ బాబు పేర్కొన్నారు. కడప నగర శివార్లలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందించి రిటైర్డ్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఉన్నతమైందని, ప్రతి విద్యార్థి అధిక సమయాన్ని దేవాలయంగా భావించే పాఠశాలలో గడుపుతారని అన్నారు. సామాన్య వ్యక్తి అయినా, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి అయినా తన గుర్తింపు గురువు ద్వారానే లభిస్తుందని చెప్పారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల కృషి ఎనలేనిదని అన్నారు. నవ సమాజ నిర్మాణానికి వారధులైన గురువులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అటువంటి గురువులను సత్కరించుకోవడం కోసం ప్రతి ఏటా గురు పూజోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటూ విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యంగా భావిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే గురువుల సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వివేకానందరెడ్డి ఆలోచన తీరు ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆయనకు ముత్తిరి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పని పోయినప్పుడు ఆయన అన్నాడంట, నాకు నిన్ననే చెప్పారు, నాకు కాదు శుభాకాంక్షలు చెప్పాల్సింది, ఏ రోజు ఈ దేశంలో గురువును పూజించబడతాడో ఆ రోజే నా పుట్టినరోజు అని ఆయన చెప్పడంతోనే ఆ రోజు నుంచి ఉపాధ్యాయులని సన్మానము ఈరోజు చేసే కార్యక్రమం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి మనం చెప్పుకుంటున్నాం. నిజంగా మనం అందరం ఆలోచించాలి, నేను చూసేప్పుడు చెప్పాను, నిజంగా ఉపాధ్యాయుడు లేనిది ఒక డాక్టర్ తయారు కాలేదు, ఉపాధ్యాయుడు లేనిది ఒక ఇంజనీర్ కాలేదు, ఉపాధ్యాయుడు లేనిది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్లు కాలేదు. ప్రతి ఒక్కరిని ఈరోజు తీర్చిదిద్దింది ప్రతి ఒక్కరిని ఉపాధ్యాయులు అనేది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. నిజంగా పిల్లలు కూడా ఒకటే, తల్లిదండ్రులు మనం ఎంత ప్రేమించి మన స్కూల్కి పంపిస్తారో మీ సర్వబాధితులు తీసుకుంది ఉపాధ్యాయులు అనేది ఒక్కతూరు ఆలోచన చేయాలి. నిజంగా ఉపాధ్యాయులు తీసుకునే దాని వలన వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా పిల్లలు చదివించినారు కాబట్టి ఈరోజు ఎంతోమంది పెద్ద పెద్ద ఉన్నత స్థానాలు అంటే ఆ ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన వ్యక్తులు మనం అందరం అనేది కూడా మనం ఆలోచించాలి. నిజంగా ఇప్పుడే రిటైర్డ్ అయిన అధ్యాపకులు మాట్లాడేటప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎప్పుడు కానీ మాజీ సైనికులని చెప్పేసి ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎలా సన్మానం చేస్తున్నామో ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో నెక్స్ట్ సంవత్సరం
రిటైర్డ్ అయిన అధ్యాపకులు మా కార్పొరేషన్ ద్వారా మేము సన్మానం చేసే కార్యక్రమం కూడా నేను మొదలు పెడతానని కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఆ చల్లని ఆ విద్యా సమస్య నీడన ఆ అధ్యాపకుల మధ్యన మనం ఉంటాం. అంటే రోజుకి 24 గంటల్లో 12 గంటలు మీరు అధ్యాపకుల సమక్షంలో ఈ దేవాలయం లాంటి స్కూల్లో చదువుకుంటూ మీరు ఇంటికి పోయిన తర్వాత కేవలం మీ తల్లిదండ్రులతో ఉండేది 4 గంటలు 8 గంటలు మీరు నిద్రపోయే కార్యక్రమం. అంటే తల్లి తండ్రి కేవలం 4 గంటలు మీ ఆలనా పాలన చూస్తే దగ్గర 10 నుంచి 12 గంటలు మీ ఆలనా పాలన చూసేది ఈ విద్యా సంస్థ ఈ అధ్యాపకులు అనేది జీవితంలో కూడా మీరు ఎప్పుడు మర్చిపోవద్దని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా. తల్లి తండ్రి మన కోసం ఏదో చేయొచ్చు కానీ ఈరోజు రేపు పొద్దున ఉన్నత స్థానాలు ఉంటే ఆ పునాది ఆ మెట్టు మీ అధ్యాపకులు అని చెప్పేసి మీరు ఆలోచన చేసుకోవాలి. నిజంగా సర్వేపల్లి రాధాకృష్ణ పెద్దలు చెప్పారు ఆయన ఎంత మహిళడు ఎంత చదువుకున్నాడో ఆయన ఒదుగుతూ ఎదుగుతూ ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా 15 సంవత్సరాలు ఉన్నాడంటే ఆయన ఒక టీచర్గా ఆయన చేసిన సేవలు ఆయన ఆలోచనలు ఆయనలో ఉండే థింగ్సే ఈరోజు ఆయన అందం. ఈరోజు ఆయన అంత గర్వంగా ఆలోచన చేసుకుంటే భవిష్యత్తులో మీరు కూడా మీకు చదువు చెప్పిన మీ అధ్యాపకుల్ని ఇప్పటికీ మర్చిపోవద్దండి. వారికి రుణపడేటట్టుగా ఈ సమస్యకు మంచి పేరు తెచ్చేట్టుగా మీ తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చేట్టుగా ఈ టీచర్స్ రోజున మీకు అందరికీ ఒక మంచి సందేశం చెప్పుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో వివేకానందరూ నన్ను పార్టిసిపేట్ చేసినందుకు అధ్యాపకులకి ఈ స్కూల్ మొత్తం స్టాఫ్కి నా ఉదయపూర్ణ సెలవు తీసుకుంటున్నాను. గురు పూజా ఉత్సవం సందర్భంగా ఇవాళ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భారతీయ విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసి రిటైర్ అయినటువంటి అష్టదిగ్గజాలను ఒక 8 మందిని ఎంచుకొని వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నగర మేయర్ సురేష్ బాబు గారు, అదేవిధంగా మా ఎంఈఓ గారు నారాయణ గారు హాజరు కావడం జరిగింది. ఎంతో ఆనందంగా వారికి ఇవాళ సన్మాన కార్యక్రమాలు నిర్వహించి మంచి సందేశాత్మకమైనటువంటి ఒక మెసేజ్ని విద్యార్థులకు ఇచ్చాము. విద్యార్థుల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది క్రమశిక్షణ, అధ్యాపకులపైన గౌరవం ఉండాలనేటువంటి ఒక సందేశం ముఖ్యంగా పిల్లల దగ్గరికి వెళ్ళింది. ముందు ముందు కూడా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలలో కష్టపడి రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక క్యాష్ అవార్డు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. దాన్ని వచ్చే సంవత్సరానికల్లా క్యాష్ రిజర్వ్ చేసి ఎక్కువ మంది విద్యార్థులకి ఎక్కువ మంది అధ్యాపకులకి రిటైర్ అయిన వాళ్ళకి హెల్ప్ చేసే ఒక పద్ధతిని ఇండియన్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఈ స్కీమ్ని కూడా వచ్చే సంవత్సరం మేము ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాము. అందరికీ కూడా గురు పూజా ఉత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండిలోని శ్రీ వీరాంజనేయ స్వామికి పలువురు భక్తులు మొక్కుబడులను చెల్లించుకుంటూ స్వామివారి పట్ల తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. చక్రాపేట మండలంలోని గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి చాపాడు మండలం టీవో పల్లెకు చెందిన లింగిరెడ్డి నందిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి 1,116 రూపాయల విరాళాన్ని సమర్పించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి, చైర్మన్ పినుపోలు రాఘవేంద్ర ప్రసాదులు తెలిపారు. అలాగే అనంతపురం జిల్లా కృష్ణాపురంకు చెందిన భక్తుడు పాము ప్రసాద్ స్వామివారికి 100 గ్రాముల వెండి గొడుగు సమర్పించినట్లు ఆయన చెప్పారు. వీరికి ఆలయ అర్చకులు కేసరి స్వామి, రాజాస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలూరు సర్పంచ్ శ్రీనివాసులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో సుదీర్ఘకాలంగా స్వీపర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారి పట్ల వివక్షను వీడి వారి వేతనాల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని ఏఐటీసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ బాదుల్లా డిమాండ్ చేశారు. కడప మున్సిపల్ పాఠశాలలో 20 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న స్కూల్ స్వీపర్ల వేతనాల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో బాధితులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాదుల్లా మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ స్కూల్స్ను ప్రభుత్వ ఆధీనంలో విలీనం చేయడం వల్ల స్కూల్ స్వీపర్ల భవిష్యత్తుకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు 150 రూపాయల నుంచి నేడు 4,000 రూపాయల వరకు అందుకుంటూ చాలీ చాలని వేతనంతో పార్ట్ టైం పేరుతో ఫుల్ టైం వర్కర్గా పనిచేస్తున్న వీరి పట్ల చిన్నచూపు చూడడం తగదన్నారు. వీరు పాఠశాల పరిశుభ్రతతో పాటు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో సహాయ సహకారాలు అందిస్తూ రోజంతా పాఠశాలలో గడుపుతున్నారని అన్నారు. అటువంటి వారికి కనీస వేతనాలు చెల్లించి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి పెండింగ్లో ఉన్న 5 నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం వారు జిల్లా కలెక్టర్ విజయరామరాజుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ స్వీపర్లు అరుణ, ముని, షాహీనా, విజయమ్మ, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ పాఠశాల యందు గత 16 సంవత్సరాలు 20 సంవత్సరాల పైబడి పనిచేస్తున్నటువంటి స్వీపర్లను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ స్కూళ్ళన్నిటిని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో విలీనం మూలంగా సమస్యలు మొదలైనాయి। వాళ్ళు 160 రూపాయల నుంచి ఈ రోజు 4000 రూపాయల వేతనం వరకు కొనసాగు వేతనాలు తీసుకుంటున్నారు। రెండోది ఆగస్టు నుంచి మున్సిపల్ సిబ్బంది లేదా మున్సిపల్ శాఖ వాళ్ళు మేము వేతనాలు చెల్లించలేమని చెప్పి ఇదివరకే డిఈఓకు కలెక్టర్కు లెటర్ పెట్టినామని చెప్పి కమిషనర్ గారు మాకు లెటర్ ఇవ్వడం జరిగింది। మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క నాడు నేడు పేరుతో లేదా విద్యారంగాన్ని అభివృద్ధిలో పదంలో తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు। మరోపక్క ఈ రోజు స్కూల్ ఆవరణంలో పరిశుభ్రత చేస్తూ అలాగే పార్ట్ టైం పేరుతో ఫుల్ టైం ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటల నుంచి 5 గంటల వరకు పనులు చేస్తూ మధ్యాహ్న టైంలో కోడిగుడ్లు ఉడికించడంతో పాటు పిల్లలకు అన్నం వడ్డించడంతో పాటు పాఠశాల ఆవరణంతా పరిశుభ్రంగా ఉంచేటువంటి స్కూల్ స్వీపర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలని చెప్పి అలాగే సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఈరోజు వాళ్లకు పార్ట్ టైం పేరుతో 4000 వేతనం ఇవ్వడం అనేది సరైంది కాదని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ కనీస వేతనం 12000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అలాగే సామాజిక పెన్షన్తో ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ నిరసన ధర్నా నిర్వహించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి వీళ్లకు న్యాయం చేయాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం। ప్రజలకు అత్యాధునిక నాణ్యమైన వస్తు సామాగ్రి అందించేందుకు ఎల్జీఆర్ యూపీవీసీ విండోస్ షోరూమ్ ను ప్రారంభించి సేవలు అందించడాన్ని అభినందిస్తున్నామని కడప నగర మేయర్ సురేష్ బాబు తెలిపారు। కడప నగరంలోని చిన్న చౌక్ గురుకుల విద్యాపీఠ స్కూల్ ఎదురుగా రామసుబారెడ్డి ఏర్పాటు చేసిన ఎల్జీఆర్ యూపీవీసీ విండోస్ షోరూమ్ ను నగర మేయర్ ఈరోజు ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా గృహ నిర్మాణాలు చేపట్టేవారు బిల్డర్లను దృష్టిలో పెట్టుకుని ఈ షోరూమ్ ను ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు। నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా 10 కాలాల పాటు మన్నిక గల అల్యూమినియం సామాగ్రి సరఫరా వీరి ప్రత్యేకత అని చెప్పారు। రామసుబ్బారెడ్డి స్వశక్తితో ఎదుగుతూ 10 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాకుండా ప్రజల మన్ననలు పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు। గృహ నిర్మాణాలు చేపట్టేవారు ఎల్జీఆర్ యూపీవీసీ విండోస్ షోరూంను సందర్శించి అతి తక్కువ ధరకు సరఫరా చేసే వస్తు సామాగ్రిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు। ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి కార్పొరేటర్ రామలక్ష్మణ్ రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు। స్వశక్తితో తాను చదువుకున్నా కానీ ఎక్కడో ఒక కంపెనీలో ఒక రెప్పుగా ఒక సేల్స్ మేనేజర్గా ఉంటూ తాను ఎక్కడో పనిచేస్తూ ఉండే వ్యక్తి ఈ జిల్లాలో పుట్టి నేను 10 మందికి ఉపాధి చూపించాలి, మా కడప జిల్లా ప్రజలకి ఒక నాణ్యతమైన క్వాలిటీ యూపీవీసీ ఇవ్వాలనే ఆలోచనతో మొదట కడప నగరంలో ఇండస్ట్రియల్ ఏరియాలో 2 సంవత్సరాల కిందట ఎల్జీఆర్ బిల్డింగ్స్ అనే ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసి యూపీవీసీ స్టార్ట్ చేసి అనతి కాలంలోనే తన దగ్గర 10 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తూ తాను పెట్టిన తర్వాత కడప నగరంలో ఇంకా కొద్దిమంది యూనిట్ బాగుంది కడప నగర ప్రజలకి వాళ్ళు ఇంకా కొద్దిమంది చేసి వాళ్ళు కూడా ఉపాధి ఇవ్వడం చాలా సంతోషం। సుబ్బారెడ్డిని అభినందిస్తున్నా। అదే కాకుండా ఇంకా ఈరోజు క్వాలిటీలో ఇంకా నాణ్యమైనది ఇవ్వాలి। ఇప్పుడు వస్తున్న అపార్ట్మెంట్ కల్చర్స్లో కానీ విల్లాస్ కానీ ఇండివిజువల్ హౌసెస్లో కానీ ప్రతి ఒక్కరికి క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసే అల్యూమినియం ఇంపోర్టెడ్ స్ట్రైట్ డోర్స్ మెయిన్ డోర్స్ ఎవరిథింగ్ అన్ని విత్ గ్లాస్ విత్ ఎవరిథింగ్ ఇచ్చే క్వాలిటీ ఈరోజు కడప నగరంలో షాప్ ఓపెన్ చేయడం చాలా సంతోషం। నిజంగా యువతకి నేను ఒకటే చెప్తున్నా, చదువుకున్నా కానీ 10 మందికి ఉపాధి ఇవ్వాలి, ఇండస్ట్రీస్ తేవాలి। మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారు ఇప్పటికే మన జిల్లాని ఇండస్ట్రియల్ హబ్గా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం। ఇలాంటి ఇట్లా చిన్న చిన్న పరిశ్రమలు వస్తే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, మన కడప నగర ప్రజలకు కావాల్సిన క్వాలిటీని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం। నిజంగా సుబ్బారెడ్డిని అభినందిస్తున్నా। ప్రతి ఒక్కరు కూడా నగర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ ఈ ఎల్జీఆర్ బిల్డర్స్ని ఒక్కొక్కరు విజిట్ చేసి వాళ్ళు ఇస్తున్న క్వాలిటీని చూసి కడప నగరంలో ప్రతి ఒక్క బిల్డర్ కానీ ప్రతి ఒక్క విల్లాస్ కానీ హౌస్ హోల్డర్స్ కానీ
प्रति वी विजिटी वील व्यापार अभिवृद्धि की प्रति तोडल ये हैदराबाद ये बैंगलूर चेन्नई पी अच्छे तीसकोचे क्वालिटी लेकिन यानी तीसकोचन तरह आ कंज्यूमर ओपकना एनो इबंध पड़ता कड़पे इकड़के पीलुकोची कस्टमर्स की वाले ये विधा चेयलो वीलू ची वाल नाण्यम क्वालिटी इच्छी मी बिजनेस की मी दाने प्रोत्साहे दाटो मुंटू कड़प नगर प्रजल बिल्डर्स यानी प्रति विजिट मनस्फूर्ति को शुभारे अभिन అరకొర వేతనాలందుకుంటూ విశేష సేవలందిస్తున్న రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కడప నగర శివార్లలోని రిమ్స్ కమిటీ ఆధ్వర్యంలో 20వ రోజు రిమ్స్ ఓపీ బ్లాక్లో ఈ ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు నల్ల బ్యాడ్జీలతో ఆప్కో సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్షుడు శంకర రవి, మరియమ్మలు మాట్లాడుతూ ఆప్కోస్ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు చనిపోయిన కార్మికులకు కుటుంబాలలో ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో దాదాపు 56 మంది ఆప్కోస్ కింద రిక్రూట్మెంట్ అయితే ఇంతవరకు వారికి వేతనాలు చెల్లించని పరిస్థితి నెలకొందన్నారు. ఆప్కాస్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సిబ్బంది సర్వీసులను పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని అన్నారు. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేస్తున్న ఆప్కాస్ సిబ్బందికి మాత్రం అమలు చేయడం లేదన్నారు. ఈ విషయంగా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ సహాయ కార్యదర్శులు కొండయ్య, సురేష్ ఇంకా కమిటీ సభ్యులు ఆప్కాస్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్న రిమ్స్లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 20 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న ఈ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, అలాగే మినిస్టర్ గారు కానీ, ఏమైంది మీ సమస్య, ఏం పరిష్కారం అయిందా లేదా అని ఒక్కరు కానీ అడిగే పాపాన పోవడం లేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు చనిపోయిన కుటుంబంలో ఉద్యోగం ఇస్తామని కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఏం చేస్తున్నారు? ఈరోజు ఒక కుటుంబం నడచాలనుకుంటే, ఒక కుటుంబము వాళ్ళ కుటుంబం బాగుపడాలనుకుంటే, ఒక కుటుంబము వాళ్ళకి అనేక రూపాయలలో ఆర్థికంగా ఉండాలనుకుంటే కనీసం 26,000 రూపాయలు జీతమన్నా కావాలి. ఈరోజు కొత్త సమస్య ఇచ్చావు, ఆప్కోస్ విధానం తేవడం జరిగింది. ఈరోజు ఆప్కోస్ తెచ్చి ఏం చేశావు, ఏం చేసినారు? కార్మికులకు సంబంధించింది దాంట్లో గవర్నమెంట్ పథకాలు ఏ అమలు కాకుండా రూపంలో చేస్తున్నారు. మేమేమి అడుగుతున్నామంటే, ఇదే గవర్నమెంట్ పథకాలు ఎంప్లాయీ అని చూపిస్తాను కదా, అట్లాగే మమ్మల్ని కానీ పర్మనెంట్ చేయి. ఈరోజు సచివాలయ వ్యవస్థ తెచ్చి 130,000 మంది ఈరోజు ఉద్యోగాలు ఇచ్చావే, వాళ్ళని ఎస్ఆర్ఓ ఎన్ని ఓపెన్ చేసినావే, ఈరోజు రిమ్స్లో పనిచేసే వాళ్ళు అనేక రూపాల్లో ఎమ్మెన్వేలని ఎందుకు పర్మనెంట్ చేయవు? అనేక ఎమర్జెన్సీ ప్రాంతంలో పనిచేసే వాళ్ళని ఎందుకు పర్మనెంట్ చేయరు? అందుకే ఈ నెల 16వ తేదీ నుంచి కడప జిల్లాలో అనేక మన ఒంటిమీట నుంచి బైక్ ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాం. 20వ తేదీ పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ కాడికి అందరూ చేరుకోవాలని, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ చేరుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ సమస్యలు కానీ పరిష్కరించుకుంటే, ఈ సమస్యలు కానీ పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనలకైనా సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం. ఎల్ఐసి యాజమాన్యం పాలసీదారుల సమస్యలతో పాటు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే ఆమోదించాలని ఎల్ఐసి ఉద్యోగ సంఘ నాయకులు, ఏజెంట్లు డిమాండ్ చేశారు. ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్ల ఫెడరేషన్ సంయుక్తంగా ఎల్ఐసి ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగాయి. దేశవ్యాప్తంగా ఎల్ఐసి ఖాతాదారులకు బోనస్ పెంపు, తీసుకున్న రుణంపై వడ్డీ రేట్ల తగ్గింపు వంటి ప్రధాన డిమాండ్లతో ఈ ఫెడరేషన్ ఆందోళన కార్యక్రమాలను చేపడుతుంది. అందులో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో కూడా ఎల్ఐసి ఎంప్లాయీస్ ఏజెంట్స్ ఫెడరేషన్ ధర్నా చేపట్టింది. ఉద్యోగులు విధులకు గైర్హాజరై తమ నిరసనను తెలియజేశారు. అలాగే ప్రొద్దుటూరు ప్రాంతీయ కార్యాలయంలో ఏజెంట్లు నిరసన తెలుపుతూ పాలసీదారులకు బోనస్ పెంచాలని, పాలసీలపై జీఎస్టీ ఎత్తివేయాలని, పాలసీదారుల లోన్పై వడ్డీ తగ్గించాలని, ఏజెంట్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణంలో లావాదేవీలు స్తంభించిపోయాయి. 7వ తారీఖు వరకు ఇదే తరహా ఆందోళన కొనసాగుతాయని, అలాగే ఇకపై ప్రతి శుక్రవారం యాజమాన్యం దిగి వచ్చే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని ఎల్ఐసి ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఏజెంట్స్ ఫెడరేషన్ తరఫున జేఏసీ
తీర్మానం మేరకు ప్రొద్దుటూరు బ్రాంచిలో మేము ధర్నా తలపెట్టినాము. ఈరోజు ప్రొద్దుటూరు బ్రాంచ్ నుంచి అన్ని సేవలు నిలిపివేశాము. ఎటువంటి లావాదేవీలు జరగలేదు. మా హక్కుల సాధన కోసం మేము ఈ నిరసన తెలుపుతున్నాము. పాలసీదారుల మీద బోనస్ కానీ, పాలసీదారులకు ఇచ్చే లోన్ల మీద వడ్డీ రేట్లను కానీ ఇవన్నీ సరళంగా చేయాలని, బోనస్ రేట్లు పెంచాలని, లోన్ మీద వడ్డీ రేట్లు తగ్గించాలని, అలాగే మాకు ఇచ్చే ప్రయోజనాలను వీళ్ళు యాజమాన్యం తగ్గించి అన్ని విషయాలలోనూ మమ్మల్ని తక్కువ చూస్తుంది. మా కమిషన్ రేట్లు అయితేనేమి కానీ మాకు వచ్చే ప్రయోజనాలనేమే, పెన్షన్ స్కీమ్ అయితేనేమే, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, మెడిక్లెయిమ్ కానీ, క్లియర్ ప్రయోజనాలు కానీ, గ్రాడ్యుటీ కానీ, ఇతర అన్ని విషయాలకు మమ్మల్ని చిన్న చూపు చూస్తూ మమ్మల్ని అవహేళన చేసినట్టు యాజమాన్యం ప్రవర్తిస్తుంది. దీనికి అన్నిటికీ నిరసనగా మేము నిరసన తెలియజేయాలని ఫస్ట్ సెప్టెంబర్ నుంచి 3 నెలల కార్యాచరణ ఆల్ ఇండియా జేఏసీ పిలుపులు ఇచ్చింది. ఆ పిలుపు మేరకు మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టినాము. ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది కూడా మా కోసము, మరియు పాలసీ హోటళ్ళ కోసము. పాలసీ హోటళ్లకు బోనస్ పెంచాలని, మరియు పాలసీ కట్టే 2000 ప్రీమియం పైనా కూడా, మొదటి ప్రీమియం పైన కూడా జీఎస్టీ తీసివేయాలని మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాము. మా కోసము మరియు మా పాలసీ హోటళ్ళ కోసం, ఇద్దరి కోసమే మేము కలిసి మేము పోరాడుతున్నాము. మా గ్రాడ్యుటీ విషయం అయితే మా 2000 మా కమిషన్లు తగ్గించాలా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దాన్ని ఖండించుతూ మళ్ళీ మేము నిరసన కార్యక్రమం మొదలుపెట్టాము. పాలసీ హోటల్ కూడా బోనస్ పెంచాలా అనే విషయంలో మేము ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య కారణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల అర్జీలకు సత్వరమే పరిష్కార మార్గాన్ని చూపేలా చర్యలు చేపట్టాలి. స్పందన కార్యక్రమంలో అధికారులకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదేశం. చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ వారు దేశం గర్వించేలా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయం. ఉపాధ్యాయుల దినోత్సవంలో నగర మేయర్ సురేష్ బాబు వెల్లడి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వానికి ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకుల వినతి. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.